చలి ప్రభావంతో అమెరికాలో పలు ప్రాంతాలు గజగజలాడుతున్నాయి. అమెరికా అంటార్క్టికాను తలపిస్తోంది. దేశంలో దాదాపు సగభాగంలో ఉష్ణోగ్రత -35 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది. అంటార్క్టికాలో ఇది -16 డిగ్రీలే ఉంది. అతి తీవ్ర చలిగాలుల కారణంగా ఇప్పటికే 12 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. న్యూయార్క్తో పాటు పలు పర్యాటక కేంద్రాలన్నీ మంచుగడ్డలను తలపిస్తున్నాయి. అమెరికా, కెనడా దేశాలకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన నయగార జలపాతం వండర్లాండ్ గా మారింది. భయంకరమైన చలి, మైనస్ ఉష్ణోగ్రతలతో నయగార జల ప్రవాహం కూడా గడ్డకట్టింది. సమీపంలో ఉన్న చెట్లు, క్లిఫ్స్, దారులు అన్ని మంచుమయంగా మారాయి. జలపాతం దాసుకున్న పైన మాత్రం మంచు దిబ్బగా దర్శనమిస్తూ ఉంది. ఎటు చూసినా నయగార పరిసరాలు తెల్లగా మెరిసిపోతున్నాయి. ఇంత చల్లిలో కూడా పర్యాటకులు అందాలను ఆస్వాదిస్తున్నారు. ఫోటోలు, సెల్ఫీలతో తమ అనుభూతులను పదిలపరుచుకుంటున్నారు. అమెరికాలో మంచు తుఫాన్ వల్ల ఆ ప్రాంతాల్లో పీడనం మరింత పడిపోనున్నది. వేగంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ ప్రభావం మరికొంతకాలం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో హరికేన్ లాంటి వాతావరణం తలెత్తుతుందని చెబుతున్నారు. దీంతో అత్యంత భయంకరమైన చలిగాలులు వీస్తాయంటున్నారు. మంచు కూడా అత్యంత దట్టంగా కురవనున్నది. న్యూ ఇంగ్లాండ్ లాంటి దాదాపు ఇలాంటి ప్రాంతాల్లో 6 నుంచి 12 ఇంచు మేర మొత్తం మంచుతో కూరిపోయింది. ఈ వారం చివరిలోగా అమెరికా ఈశాన్య ప్రాంతాలన్నీ కూడా మాస్ గ్రహం కన్నా అతి శీతలంగా మారే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో సుమారు 2,700 విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించారు అధికారులు. న్యూ హ్యాంప్షైర్ లో సుమారు -35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం కూడా ఉంది. అటు పశ్చిమ ఐరోపాను చలిగాలులు వణికిస్తున్నాయి. దీనికి తోడు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ప్రచండ గాలుల తీవ్రతకు రైలు సైతం పట్టాలు తప్పుతున్నాయి. విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జర్మనీ, బ్రిటన్, ఐర్లాండ్ తదితర దేశాల్లో లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇంగ్లాండ్లో 3 జాతీయ రహదారుల్ని మూసివేయాల్సి వచ్చింది.